నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో 2 లక్షలకు చేరువలో కోవిడ్ కేసులు. కొత్తగా 1949 మందికి పాజిటివ్, 10 మంది మృతి. దేశంలో కొనసాగుతున్న కోవిడ్ ఉగ్రరూపం. 65 లక్షలు దాటిన బాధితులు. కొత్తగా 75 వేలకు పైగా కేసులు. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష. కరోనా దృష్ట్యా కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు. వానాకాలంలో అంచనాలకు మించి పంటల సాగు. 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం. ప్రత్యేక హోదా రద్దు తర్వాత కశ్మీర్లో పెరిగిన ఉగ్రవాద సంబంధిత ఘటనలు. 292 మంది ముష్కరులను మట్టుబెట్టినట్లు నివేదికలు.